ॐ नमो वेङ्कटेशाय। ॐ नमो वेङ्कटेशाय। శరణాగతుల్లో అనుకూల్య సంకల్పం, ప్రతికూల్య వర్జనం, వీటిల్లో ఆత్మనిక్షేపం అనే ఒక శరణాగతి ఉంది. ఆత్మనిక్షేపం అంటే తన సర్వస్వాన్ని స్వామికి అర్పించటం. ఆ అర్పించినటువంటి జీవుడు యొక్క తకతక ఒక నాయికా రూపంగా విరహవేదనగా అన్నమయ్య ఇందులో మనకు చూపిస్తున్నాడు. ముచ్చటకు ఎవ్వరూ లేరు, నీతో ముచ్చట్లాడాలనుందయ్యా స్వామి, నాకు నీతో మాట్లాడాలనుందయ్యా. నిజంగా ఒక్కసారి ఆలోచిద్దాం. స్వామి మనల్ని ఏరా ఏమ్మా అని మనల్ని పలకరిస్తుంటే ఎంత హాయిగా ఉంటుందమ్మా, మనతో ముచ్చట్లాడుతుంటే ఎంత బాగుంటుంది. స్వామి నాతో ముచ్చట్లాడటానికి ఎవ్వరూ లేకుండా పోయారయ్యా, మోహం ఇది బలుదూరు. ఈ లౌకికంగా ఉండేటువంటి మోహం అనేది ఉన్నది చూసావా, అది చాలా నిందింపదగింది. కానీ నన్ను పట్టుకొని విడవట్లా, ప్రతి చిన్న విషయంలోనూ మోహం నన్ను పట్టుకొని వేళ్లాడుతోంది. ఎచ్చట ఎవ్వరూ లేరు, నేనంటూ నన్ను కాపాడటానికంటూ ప్రత్యేకంగా ఏదన్నా, ఇప్పుడు చూడండి చాలా తీవ్రమైనటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి రోగం ఏదైనా వచ్చినప్పుడు అయ్యో అయ్యో అని అంటారు. కానీ 24 గంటలు మనతో పాటు ఉండేవాళ్ళు ఎవరూ లేరు, ఉండేవాడు ఒక్కడే ఆ స్వామి. అన్నమయ్య చెప్తున్నాడు, సర్వకాల సర్వావస్థల్లోనూ నీతో ఉండేటువంటి వాడు వెంకటేశుడు ఒక్కడే, ఆ స్వామిని నమ్ముకో, ఎవ్వరూ లేరు. ఇక నాయికాపరంగా చెప్తున్నాడు, ఏటికే నా పేరు, ఎందుకే ఈ జీవుడి యొక్క ఈ పేరు, నా పేరు కూడా వెంకటేశుడు అనుకుంటే పోతుంది కదా, నాకు ఆయనకి మధ్య అభిన్నంగా అని అంటూ జీవుడి యొక్క వేదన చెప్తూ ఇక్కడ శృంగార నాయకు యొక్క అవస్థని కూడా పైకి చెప్తున్నాడు. మంచముపై ఉండరాదు, మలగుపై పొద్దుపోదు. మెత్తటి దిండ్లు పెట్టుకున్నా పడకపో ఉన్నా సరే నిద్ర రావటం లేదుట, నించిన ఉయ్యాలలో నిద్ర రావటం లేదు, అంచెల కన్నుల నీరు ఆపగరాదు. ఇంతవరకు శృంగార నాయకు యొక్క అవస్థని చెప్పి మూడవ పాదంలో జీవుడి యొక్క అవస్థ చెప్తున్నాడు. జీవుణ్ణి దేవుడు ఎప్పుడు కరుణిస్తాడయ్యా, అన్నమయ్య తాళం చేవిస్తున్నాడు మనకి. కన్నుల నీరు ఆపరాదు. ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే స్వామి 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 అని తలుచుకుంటూ కళ్ళమ్మడి నీళ్లు రావాలట. ఆ నీళ్ళంటే కృత్రిమంగా తెప్పించుకునేటువంటి నీళ్లు కాదు, మనంతటా మనకు తెలియకుండా కళ్ళ వెంట అంత ఆనంద పారవస్యంతో నీళ్లు గనక ప్రవహిస్తే అప్పుడు స్వామి యొక్క కరుణ మన మీద ఉంటుంది. ఆ నాకు కూడా అలాంటివి వస్తున్నాయే మహానుభావ, అంచెల కన్నుల నీరు ఆపరాదు. ఆతని బాసి, నువ్వు మాట్లాడకుండా నీతో ముచ్చట్లాడకుండా నేను ఉండలేకపోతున్నా, నా కళ్ళ వెంబడి ఈ నీళ్లు చూడవయ్యా, ఇంచుకంత నిలవలేను, నేను నిలవలేకపోతున్నానే, ఈ ప్రాణాన్ని నేను ఆపలేకపోతున్నానే, ఎట్లు ధరియింతు, ఈ శరీరాన్ని నేను ఎలా ధరిస్తాను, ఆయనతో ముచ్చట్లాడాలని ఉంది. తటుపు నువ్వు పువ్వుటమ్ము బాసట
చివరగా మళ్ళీ కావ్య చమత్కారం ఒకటి చూపించాడు అన్నమయ్య. ఇంతలోనే వెంకటేశుడు ఇంతి మరుగున నుండి ఎంత చేసే. ఇది గొప్ప అంటే ఒక చిన్న పదం. అన్నమయ్య కీర్తనల్లో అలాంటి పదాలు చాలా ఉన్నాయి. ఈ చిట్ట చివరి పదం చూడండి, ఎంత చేసే. ఎంత చేశాడో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఎంత చేసే కలికి వీడు ఏమని చెప్పుదని. అంటే ఎంత చేసే అంటే ఈ జీవుణ్ణి అనుగ్రహించాడు. ఎంతో కష్టపడితే కానీ లభించినటువంటి అనుగ్రహాన్ని ఈ జీవుడి మీద ఆ దేవుడు ప్రదర్శించాడు అని లోకానికి చెప్తూ మళ్ళీ చిట్ట చివరిగా చెప్తున్నాను, కన్నుల నీరు ప్రవహించాలి, అప్పుడే స్వామి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అది ఎలాగా, భక్తి పారవస్యంతో అనేటువంటి సందేశాన్ని శృంగారాభిముఖంగా ఈ కీర్తనలో పేర్కొన్నాడు ఓం నమో అన్నమయ్య వెంకటేశాయుడు. Oh, oh, oh.
ಎಚ್ಚಕೆ